అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్నాయి. రీసెంట్ గా ఒక వ్యక్తి తన భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానంతో సొంత తమ్ముడిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాధం కృష్ణ, సాధం నరేష్ అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంట్లో పక్కపక్కనే నివసిస్తున్నారు. కాగా తన భార్యకు తమ్ముడికి మధ్య అక్రమ సంబంధం నడుస్తోందని కృష్ణ అనుమానంతో వారిపై నిఘా పెట్టాడు. అనుమానం పెనుభూతమైన క్రమంలో తమ్ముడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉంటున్నారని, అన్నదమ్ములిద్దరూ మద్యం సేవించి భార్యలను ఇబ్బందులకు గురిచేస్తూ ఉండటంతో కొన్ని రోజుల క్రితం వారు పుట్టింటికి వెళ్లారని చెప్పారు. అయితే తన భార్య పుట్టింటికి వెళ్లడానికి కారణం తన తమ్ముడి అని మనస్తాపం చెందిన అన్న కృష్ణ అక్టోబర్ 24 తెల్లవారుజామున గొడ్డలితో తలనరికి చంపాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వీరప్రసాద్ పరిశీలించి వివరాల్ని సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. తెల్లవారుజామున బైరా మండలం రెబ్బవరం గ్రామ పంచాయతీ పరిధిలో సాధం నరేష్ అనే వికలాంగుని తన సొంత సోదరుడు తన వ్యక్తిగత కారణాల చేత తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే ఆలోచన మనసులో పెట్టుకొని ఒకే ఇంట్లో నివసిస్తున్న వీళ్ళిద్దరు కూడా మద్యం సేవించి తెల్లవారుజామున గుడ్డలతో కొట్టి చంపినట్టుగా తెలియచున్నది. ఈ సంఘటనా స్థలాన్ని వైరా ఎస్ఐ గారు మరియు నేను వైరా ఏసీపీ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సాక్ష్యాలు సేకరించి ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది.